నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైజాగ్ శ్వేత ఆత్మహత్య ఎలా అయితే మనం చూస్తున్నామో రెండు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అండ్ అక్కడ ప్రత్యక్ష సాక్షులైనటువంటి జాలర్లు అండ్ అలాగే గజ ఈతగాళ్ళు, బోసు, నూకాలు, సతీబాబు ఇట్లాంటి వాళ్ళు చెప్పినటువంటి డీటెయిల్స్ని బట్టి మనం ఒక స్టోరీ అనేది క్రియేట్ చేసుకున్నాం. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. అక్కడ ప్రత్యక్ష సాక్షులు జాలర్లు అండ్ అలాగే సతీబాబు, గజ ఈతగాళ్ళు, నూకాలు, బోసు వీళ్ళందరూ చెప్పినటువంటి స్టోరీ ఒకసారి చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే, మొన్న త్రివిక్రమ్ వర్మ సిపి గారు చాలా డౌట్స్ క్లియర్ చేశారు, జనంలో ఉన్నవి, విలేకరులో ఉన్నవి, మీడియాకి, అందరికీ. అందులో క్లియర్ చేసిన వాటిల్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎంఐకి బట్టలు ఎందుకు లేవు బాడీ మీద అనేది ఒక అంశం. రెండవది, ఎక్కడైతే వెళ్ళిందో మళ్ళీ అక్కడికే అలలు ఎలా తీసుకొచ్చాయి అనేది రెండవ అంశం. మూడవ అంశం, ఆ బాడీ ఇసుకలో ఎందుకు ఆఫ్ కూరుకుపోయింది. ఈ మూడు అంశాలని ఆయన క్లియర్ చేశారు. సో ఫస్ట్ అంశం బట్టలు లేవు అనేది, దానికి ఎగ్జాంపుల్గా ఆయన అంతకుముందు నెలలో కూడా ఇలాంటి ఒక ఆత్మహత్య కేసు జరిగింది, మీరు చూడండి అని చూపించారు. ఆ శవానికి కూడా బట్టలు లేవు, ఇలాగ బట్టలు లేకుండా ఉండడం అనేది కామనే అనేది ఆయన చెప్పారు. రెండో అంశము, అలలు ఎక్కడికి పోయిందో అక్కడికే మళ్ళీ తెస్తాయా అనేది రెండో అంశం. ఈ అంశంలో రెండు అంశాలు మళ్ళీ దాగున్నాయి. ఒకటి టైము, ఒక మనిషి లోపలికి వెళ్తే ఎంత టైంలో మళ్ళీ ఆ బాడీని తీసుకొస్తుంది, కొన్ని గంటల్లోనా రోజుల్లోనా ఆ బాడీ ఇంటాక్ట్గా ఉంటుందా, లోపల అది తిరిగినప్పుడు ఏమన్నా వాటికి సముద్రంలో ఉండే వాటికి కొట్టుకొని రాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకోటి బాడీ ఏమన్నా డ్యామేజ్ అవుతుందా, డ్యామేజ్ కాకుండా అదే ప్లేస్కి వస్తుందా అనేది డౌట్గా ఆయన ఏం చెప్పారంటే, మాకు కూడా ఈ ప్రాబ్లం ఉంది, ఈ డౌట్ ఉంది, అందుకని మేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వాళ్ళని అడిగాము. వాళ్ళు కోఆర్డినేట్స్ ఇమ్మన్నారు, తర్వాత టైం చెప్పన్నారు, మేము చెప్పాము. చెప్పినప్పుడు ఆ రోజు లో టైడ్ ఉంది, అందుకని పోయిన దగ్గర నుంచి తీసుకొచ్చింది, అది కూడా కొన్ని గంటల్లోనే తీసుకొచ్చింది, లో టైడ్ ఉంది ఆ రోజు. రిప్ కరెంట్ కానీ ఉంటే అది జరగదు, వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది, రెండో టైం కూడా ఎక్కువ పడుతుంది, ఒకసారి బాడీ కూడా దొరకదు అనేది ఓషనోగ్రఫీ వాళ్ళు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పిందనమాట. ఇది కూడా క్లియర్ అయింది అని చెప్పారు. మూడో అంశం, లోపల కూరుకుపోవడానికి కారణం కూడా అది, అక్కడ అలలు వచ్చినప్పుడు బాడీని ఇసుక దీంట్లోకి చేసాయి, ఇసుక పడిపోయింది దాని మీద, అలలు వస్తున్నప్పుడు అంతా ఇసుక కొడతా వచ్చింది, అది మెల్లకి కూరుకుపోయింది. ఈ మూడు అంశాలని ఆయన క్లియర్ చేశారు. అయితే ఒక ఛానల్ ఏం చేస్తారంటే, దీంతో సాటిస్ఫై కాకుండా అక్కడ ఉన్న ఈ ఏరియాలో వైఎంసీఏ ప్రాంతంలో ఉన్న జాలర్లు, బోసు, నూకాలు, సత్యబాబు అనే ముగ్గురు జాలర్లని ఇంటర్వ్యూ చేశారు. ఆ జాలర్ల అనుభవంలో ఈ బాడీ గురించి అడిగారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒకసారి సముద్రంలోకి దిగితే అదే ప్లేస్కి అలలు తీసుకొస్తాయా, మీ అనుభవంలో ఏంటి అని అడిగితే, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అలా తీసుకురావని చెప్పారు. ఒకసారి లోపలికి వెళ్తే అది ఎక్కడికో వెళ్తుంది, కానీ సేమ్ ప్లేస్కి అది ఇలా తీసుకురాదు అని చెప్పారు. మరి లో టైడ్ అంటున్నారు, ఎంత లో టైడ్ ఉన్నా కూడా అది ప్లేస్కి రాదు అనేది వాళ్ళ అనుభవంలో నుంచి. గజ ఈత గారు కూడా అలాగే చెప్పాడు, లోపల ఆయన అనుభవాలన్నీ వాళ్ళ అనుభవాల నుంచి వాళ్ళు చెప్పారు. మేబీ దీన్ని కూడా పోలీసులు కన్సిడర్ తీసుకొని ఫర్దర్గా కూడా చూడొచ్చు అనేది ఒకటి చెప్పారు. రెండు, బట్టలు మాత్రం పోవని కూడా చెప్పారు వాళ్ళ అనుభవంలో. బట్టలు పోయే ప్రసక్తి ఉండదు, వెరీ రేర్ అది బట్టలు పోవడం అనేది. బట్టలు పోయినాయంటే బాడీకి కూడా దెబ్బలు తగలాలి, ఎందుకంటే అంతగా అది ఒరుసుకుంటుంది కదా. సో అనేది వాళ్ళు చెప్పారు. తర్వాత పూడిపోయేది కూడా, అలలు ఎక్కడి వరకు వస్తాయో అక్కడే ఉండాలి, కానీ ఇది అలలకి పూడిపోయిన ప్లేస్కి చాలా డిస్టెన్స్ ఉంది, ఇది సాధ్యం మామూలుగా అయితే సాధ్యం కాదు ఇలాగ అనేది కూడా వాళ్ళు చెప్పారు. అంటే మూడు కూడా కాంట్రడిక్టరీగా ఉంది. పోలీ ఈయన సిపి చెప్పిన దానికి, వీళ్ళు ముగ్గురు చెప్పిన దానికి, నూకాలు, బోసు, సత్యబాబు చెప్పిన దానికి కాంట్రడిక్టరీగా వాళ్ళేమో సైంటిఫికల్గా చెప్పారు, వీళ్ళు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనుభవం నుంచి వీళ్ళు చెప్పారు. వీళ్ళు ఎందుకంటే రెగ్యులర్గా సముద్రం మీదనే ఉంటారు వాళ్ళు, ఇలాంటివి అనేకం వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ అనుభవంలో నుంచి చెప్పారు. మీరు అన్నట్టు వాళ్ళేమో థీరీ ప్రకారం ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అన్నారు. సో మరి దీన్ని కొరిలేట్ చేసుకొని వీళ్ళు పోలీసులు విచారణని ఈ యాంగిల్లో కూడా చేస్తే బెటర్గా ఉంటుంది.
అంటే ముందే క్లోజ్ చేసుకుండా అది సిపి గారు చెప్పారు కూడా. మేము ఇప్పటివరకు ఇవేందంటే ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకున్నాం అంతేగాని మేము దాని పట్ల దాన్ని క్లోజ్ చేసేయడం లేదని కూడా ఆయన చెప్పారు. ఫర్దర్గా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళు కూడా ఇలాంటి మత్స్యకారులను అనేక మందిని పిలిచి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే 24 గంటలకు గడవకముందే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంది, మేము అన్నిటికీ కూడా ఆన్సర్ ఇప్పుడే ఇవ్వలేము అనేది కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి మేము అనేది చెప్పారు. ఈ యాంగిల్ అంతా కూడా వాళ్ళు చేస్తారు. అంటే ఇక్కడ ఇంకా ఏంటంటే ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉంది, ఈ అమ్మాయి మీద ఏమైనా అత్యాచారం జరిగిందా, ఈ అమ్మాయి మీద ఏమైనా హత్య ప్రయత్నం జరిగిందా అనేది కూడా ఒక యాంగిల్లో ఉంది. ఎందుకంటే హత్య అనేది ఇక్కడ ఏమి ఫిజికల్గా ఎక్స్టర్నల్ వూండ్స్ కానీ ఏమి లేకపోవచ్చు, కానీ ఆమెను సముద్రంలోకి తోసి ఉండొచ్చు కదా, వేరే చోట దోసి ఉంటే ఇక్కడికి వచ్చి ఉండొచ్చు కదా, ఇట్లాంటి కోణాలు కూడా ఉన్నాయి దాంట్లో. సో వాళ్ళ అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందనేది అర్థమవుతుంది మనకి ఇన్సిడెంట్ బేసిక్. సరే, బట్టలు మిస్ అయ్యాయి, ఏ మూలలో కూడా బట్టలు దొరకకపోవడం ఏంటి సార్? ఇప్పటికి కూడా అది కూడా అంటే ఒక్కొక్కసారి చెప్పలేము, అది దొరకకుండా ఉండొచ్చు. వాళ్ళు చెప్తున్నది మాత్రం బట్టలు అయితే పోకుండా అవును, అదే పోవు అనేది ముందు కూడా మనం చాలా చూసాం, కానీ మరి పోలీసు వాళ్ళు చూపించారు అది కూడా. సో ఇదేంటంటే మన అనుభవంలో జరగలేదు కాబట్టి అసలు జరగదని చెప్పలేము కదా, టూ మచ్ జనరలైజేషన్. నీ అనుభవంలో జరగటైమ్స్ ఇట్ మే హ్యాపెన్, ఇట్ మే హ్యాపెన్, ఎక్సెప్షన్స్ ఉంటాయి, ప్రతి రూల్కి కూడా ఒక ఎక్సెప్షన్ ఉంటుంది, వితౌట్ ఎక్సెప్షన్ దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ రూల్ అని ఒక ఫిలాసఫర్ అంటాడు. అందువల్ల ప్రతిదానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి, వాళ్ళ అనుభవానికి కూడా ఎక్సెప్షన్లు ఉండొచ్చు. ఏదేమైనా ఆ యాంగిల్లో కూడా వీళ్ళు పరిశీలించాల్సిన అవసరం ఉంది అనేది అర్థమైంది వీళ్ళు చెప్పడం వల్ల పోలీసు. పోలీసు పెట్రోలింగ్ కూడా వాళ్ళకు కూడా అనుభవం ఉంటుంది కదా, ఆ ఏరియాలోని పనిచేస్తుంటారు కాబట్టి ఇట్లాంటివి అనేక చూస్తుంటారు వాళ్ళు. సో మనకి సముద్రం తెలియని తెలంగాణలో ఉన్న వాళ్ళకి అదంతా కూడా విచిత్రంగా అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అక్కడ అందరికీ కూడా సముద్రంతో రోజు ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళే కరెక్ట్గా చెప్పగలిగిన అథారిటీ అంటే అక్కడ లోకల్ న్యూపోర్ట్ పోలీసులు, తర్వాత బీచ్ పెట్రోలింగ్ వీళ్ళే కరెక్ట్గా చెప్పగలరు. సో ఇక్కడ ఏంటంటే మత్స్యకారులు చాలా రోజుల పాటు సముద్రంలోనే ఉండిపోతున్నామని కూడా చెప్పారు వాళ్ళు. మేము ఒక్కోసారి పోతే 14 రోజులు 10 రోజులు అలా ఉంటాము, ఒక్కోసారి మాకు కూడా శవాలు తేలుతూ కనబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అవి అంటే మిడ్లోకి వచ్చేసరికి సముద్రం ప్రశాంతంగా ఉంటుంది అక్కడ, సో మెల్లగా అలా తేలుతా వస్తాయి ఒకసారి బాడీ, అట్లాంటివి మేము చూసామనేది కూడా వాళ్ళు చెప్పారు. సో ఇదేంటంటే వాళ్ళకున్న డౌట్ ఏంటంటే ఎప్పుడు ఇలా జరగదు, అంటే నువ్వు ఇలా వెళ్తే మళ్ళీ అలా డెడ్ బాడీ రాదు, అది సినిమాల్లో మాత్రం సాధ్యం కానీ నిజంగా సముద్రంలో అలా రాదనేది వాళ్ళ అనుభవంలో అని చెప్పారు. కానీ ఓషనోగ్రఫీ వాళ్ళు ఏంటంటే రిప్ కరెంట్ లేకపోతే ప్లెయిన్గా ఉంటే టైడ్ లో టైడ్ ఉంటే మళ్ళీ తీసుకొస్తుంది అని చెప్పారు. సో మరి ఈ అమ్మాయికి ఎంత దూరం వెళ్ళింది, చనిపోవడానికి ఎలా చేసింది, ఇవన్నీ మనకి కొంత డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యనే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి చెరువులో ఇక్కడ దుర్గం చెరువులో దూకి చనిపోయాడు. సో మామూలుగా అబ్బాయికి ఈత వచ్చు, కానీ ఎలా చనిపోయాడు అంటే అతను అన్ని ముక్కులు అవన్నీ మూసుకొని గట్టిగా ఉండిపోయాడు లోపలికి వెళ్ళి బాగా లోతులేకి. సో మరి ఈ అమ్మాయి అలా కాసేపు ఉనిందా, ఎట్లా జరిగిందనేది ఎవరు ప్రత్యక్షాక్షులు లేదు కాబట్టి, రెండోది కెమెరాలు అక్కడ లేవు, ఆ విషయాలు తెలియదు బేసిక్గా. కానీ వీళ్ళ అనుభవంలోంచి మాత్రం వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ మూడింటిని వాళ్ళు డౌట్ఫుల్ లేక పెట్టారు మళ్ళీ మనలాంటి వాళ్ళకి, ఏంటి ఇది డౌట్గా ఉంది అని. ఎందుకంటే మనం వాళ్ళు పోలీసులు చెప్పారు కాబట్టి కన్విన్స్ అయ్యాం, కానీ వీళ్ళు చెప్తుంటే మళ్ళీ డౌట్లు వస్తున్నాయి, నిజమే కదా అనిపిస్తుంది లాజిక్. వాళ్ళు రోజు సముద్రంతో అనుబంధం ఉన్న వాళ్ళు కదా, అన్నీ చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే బట్టలు పోవడం ఒకటి, బాడీ సగం వరకు ఇసుకలో దూరంగా సముద్రానికి దూరంగా ఉంది, మరి ఆ టైంలో ఏమన్నా అలలు ఎక్కువ వచ్చి మళ్ళీ ఏమన్నా స్లో డౌన్ అయినాయా అనేది తెలియదు. ఏదైనా వాళ్ళే ఎక్స్పర్ట్లు మనకంటే కూడా మనం బేసిక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.